కాకినాడ జిల్లా పిఠాపురంలో మట్టి అక్రమార్కులకి అధికారులు అండగా నిలుస్తున్నారని జనసేన నాయకులు మండిపడ్డారు. గొల్లప్రోలు మండలం తాటిపత్రిలోని కోదండరామ చెరువులో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మైనింగ్ ని వెంటనే నిలిపివేయాలని ఆందోళనకు దిగిన జనసేన నేతలు తాడిపట్టు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకం అనేది ఏదైతే ఉందో దాన్ని గ్రామ రైతులు గ్రామ పెద్దలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ వ్యతిరేకించే చర్యని స్థానిక ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి దేనికి మీరు దీన్ని అడ్డుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ మీరు ఎందుకు నాశనం చేస్తున్నారు అని అభంశం తెలియదు. కనీసం ఏడు ముద్ర కూడా అయిన రాని రైతులని వాళ్ళు ప్రశ్నించి భయభ్రాంతులు గురి చేసి లా అండ్ ఆర్డర్ని వీళ్ళే అస్తవ్యస్తం చేసే పరిస్థితిలో వీళ్ళ అధికారాలను ఉపయోగిస్తూ గ్రామ రైతులను ఇబ్బందికరంగా మాట్లాడటం, గ్రామ రైతులు మనస్తాపం చెందడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా రైతులను నాశనం చేయాలనే ఒక ఉద్యమంలో ఈ యొక్క అధికారులు కానీ ఈ నాయకులు కానీ ఎందుకు మారుతున్నారో, రైతులు ఎందుకు ఇంత నా పగబట్టే పరిస్థితి వెళ్ళకుందో అర్థం కాని పరిస్థితిలో ఈ రైతులందరూ ఉన్నారు. ఇలా కాకుండా ఒక వ్యక్తి కోసం ఒక గ్రామ రైతుల తాలూకా భవిష్యత్తు మొత్తం నాశనం చేసే విధంగా ఈ నాయకులు ఈ అధికారులు ఎందుకు జీవోలు పాస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు సమాధానం చెప్పి ఈ యొక్క చెరువులో పనులు మొదలు పెట్టమని ఈ గ్రామస్తుల తరపున కానీ రైతులు కానీ చేసే ప్రధానమైన డిమాండ్ ఇది. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు వేరేగా పక్కనకి వెళ్ళి గూడుపుటాని వ్యవహారాలు నడిపిస్తూ వేరే కొత్త ఒక ప్రణాళిక కోసం ఎదురు చూస్తూ రైతుల్ని ఈ దీనిలో ఇరికించాలని, అక్రమ కేసులు బనాయించాలని, ఎస్టీఎస్సీ కేసులతో ఉస్తారా పెట్టాలని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. రైతులైతే తగ్గే పరిస్థితిలో లేరు. ఇక్కడ ప్రాణాలకు తెగించిన భారతీయులు గారు ఉన్నారు, వాళ్ళకి అనుగుణంగా అనుచరులందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ రోజు కూడా రైతు కోసం పనిచేయమని మాత్రమే మాకు చెప్పారు. రైతు క్షేమంగా ఉంటే రాజ్యం క్షేమంగా ఉంటుందన్న విషయాన్ని మా అందరికీ ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. ఇదే విధంగా రైతుల కోసం పార్టీ ఎంతవరకు అయినా వెళ్తుందని ఈ మీడియా మిత్రుల ముఖంగా నేను తెలియజేస్తూ జై జనసేన. తాడిపత్రి గ్రామంలో ప్రజానికి కోరుకున్నాం, దాని మీద నేను ఏదో స్పందించిన శుక్రవారం మార్నింగ్ ఉదయం 9 గంటల కలిసి ఇక్కడ డిఎన్ఎట్ ప్లేస్లో పడుకుని డిఎన్ఎట్ పడుకుని కూడు కుమ్ము మానేసుకుని మొత్తం ఆల్మోస్ట్ రైతు సపోర్ట్గా ఉన్నాను. కాబట్టి వాళ్ళు ఒక తట్ట మట్టి పట్టుకెళ్ళినా నన్ను తొక్కించుకుని పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఎంత ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత సహకారం ఉన్నా, రైతులకు మానేసి వాళ్ళకి సహకారం ఉన్నా సరే నేను చచ్చిపోయిన తర్వాతే తట్ట మట్టి బయటకు వెళ్ళడం జరుగుతుంది. రైతులు వెనకాలే నేను ఉంటాను, నాకు రైతులే కావాలి. మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం రైతుల గురించే అన్నదాత వెనకాలే ఆయన ఉండమన్నారు. అన్నదాతకి ఏ అన్యాయం జరిగినా ఈ ఊరే కాదు, ఏ ఊరైనా సరే అన్నదాతకు అన్యాయం జరిగితే మా జనసేన నాయకులు మేము స్పాట్లో వాలి వాళ్ళకి న్యాయం చేకూరేదాక పోరాడతాం. అదే కాకుండా ఇప్పుడు స్టిల్ ఉదయం డిఈకి ఫోన్ చేశాను నేను, అయ్యా మీకు రిటర్న్గా నిన్న కాఫీ ఇచ్చాను నేను. నేను కాఫీ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ పర్మిషన్ ఆర్డర్ ఎలా రిలీజ్ చేశారు అని నేను అడగ్గా ఆయన ఏమన్నాడంటే, అయ్యా మాకు ఒత్తిళ్ళు ఉన్నాయి, మేము ఇవ్వాల్సి వచ్చింది, వర్షం కానీ మబ్బు కానీ అంటే విత్ ఇన్ అరగంటలో వచ్చి మీకు పర్మిషన్ క్యాన్సిల్ చేసి బాధ్యత నాది అన్నాడండి. అయ్యా మీరు పర్మిషన్ ఇచ్చినా ఇక్కడ తవ్వడం జరగదు, మీరు ఇక్కడికి వచ్చి రైతులకు సపోర్ట్గా ఉండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కాలువ గట తప్పు సాయం చేయాలంటే సాయం చేసి రైతుకి అంతగా మీరు నిలబడండి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ స్పాట్కి రండి, మీరు కలెక్టర్ గారిని తీసుకుని రండి, వచ్చి ఇక్కడ అన్ని చూసి మీ కళ్ళతో చూసి మీ చెవుతో విని దానికి ఏది న్యాయం అనిపిద్ది అది చేయమని చెప్పి నేను కోరడం జరిగింది. ఇప్పటికీ ఆయన రాలేదు. ఎంఆర్ఓ గారు ఎస్సీ గారు స్థానిక ఎస్సీ గారు డిపార్ట్మెంట్ వచ్చింది ఇక్కడ మా స్వగ్రామం అంతా ఊరికి తీసుకెళ్ళి మా నాన్నగారికి చూపించి అక్కడ మా అమ్మగారు విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం కాడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ మా అమ్మకు చూపించి తీసుకొచ్చి ఇక్కడ దాన కార్యక్రమం చేయమని చెప్పి ఈ తాడిపేట ప్రజానికానికి అందరికీ కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఎంఆర్ఓ గారిని డిఈ గారిని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే అంతవరకు తెచ్చుకోకుండా నేనంటూ పోతే తర్వాత ఏమి జరుగుతుందో నా చేతుల్లో ఉండదు, మా పార్టీ చేతుల్లో కట్ట ఉండదు. తర్వాత ఆ నిర్ణయం ఆ మంచి సెట్లో మీ డిపార్ట్మెంట్కి ఈ దొంగలకి ఈ దొంగ నాయకులకి ఎవడైతే పీసీలు అందుకున్నాడో ఎవడైతే ప్యాకేజ్ అందుకున్నాడో వాళ్ళందరితోటి షెడ్లో 40 అడుగులు 50 అడుగులు తప్పేసిన మట్టి గుంటలు కూర్చిపించి ఉగ్గుపాలతో కక్కింతాను. వదిలి పట్టేది లేదు. పవన్ కళ్యాణ్ గారు నా వెనకాల ఉన్నంత సేపు
నాకు ఎవడ ఏమి పీకిది లేదు. నేను ఎలకల ఐనున్న చేపుడు ఇలందని అవినీతి పరులు ఎవరో తున్నారో విత్తిన ఆఫీసర్ నుంచి నాయకుడి వరకు జాగ్రత్త పడతానని చెప్పేసి పార్టీ సపోర్ట్ తీసుకుని మనవి చేసుకుంటూ నా సావు కారణం డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఎరిగేషన్ డిఈ నాయకులు బాధ్యులు అవుతారు కాబట్టి దీని మీద అంతవరకు తేవద్దని చెప్పి శిరస వంచి పాదనామస్మరణం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.